అనుకూలంగా మాట్లాడితే బాగుంటుంది. ఇది తెలివితేటలు. నాకు ఆ తెలివితేటలేవు, నాకు మనసే ఉంది. మనుషులంతా నా వాళ్ళు అనుకుంటాను తప్ప ఒక కులం నాది అనుకోండి. ఏలూరులో మాల, మాదిగ, తూర్పు కాపు, రజక, కాపు, కమ్మ, క్షత్రియ, వైశ్య, యాదవ, నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి, కొప్పులు వెలమ, యాదవ, బ్రాహ్మణ, పద్మశాలి, నూర్ భాషాలు, ముస్లింలు, ఇతరులు అన్ని కలిపి ఇన్ని కులాలు, ఇన్ని కులాలు. ఎవరి కాళ్ళకి ఇండివిజువల్గా ఇవ్వలేదు, ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ సమస్యలు ఉన్నాయి. నేను మాట్లాడేది పెద్ద ఆసుపత్రి బాగలేకపోతే అన్ని కులాలను ఇంపాక్ట్ చేస్తాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోతే అన్ని కులాలని కొడద్ది, వరదలు వచ్చి మునిగిపోతే అన్ని కులాలని కొడద్ది, డిగ్రీ కాలేజ్ లేకపోతే అన్ని కులాలని కొడద్ది. అందుకే విద్య, వైద్యం, ఉపాధి చాలా కీలకమైనవి. రిజర్వేషన్లు ఇస్తారా? కాపులకి రిజర్వేషన్ ఇస్తారా లేదా? ఇంకా రిజర్వేషన్లు బీసీలకి పెంచుతారా లేదా? అది తర్వాత విషయాలు. బేసిక్గా బతకడానికి విద్య, చదువుకోవాలి, ఏదైనా చదువుతో ఉపాధి కావాలి, ఏదైనా జబ్బు వస్తే వైద్యం చేయించుకోవాలి. బేసిక్. నేను వీటి కోసం ప్రయత్నం చేస్తున్నా, నేను అద్భుతాలు చేస్తానని చెప్పట్లా, కానీ విద్య, వైద్యం, ఉపాధి మటుకు నా ప్రాణం పోయే వరకు నేను మీకు అండగా ఉంటాను, వాటిని సాధించే వరకు. మీ అందరికీ చిన్నప్పుడు ఏలూరు అనగానే కోళ్ళు, నాకు కొల్లేరు. మీకు డబ్బులు పెరుగుతున్నా, మీకు ఆదాయం పెరుగుతుందా? మీకు ఆదాయం మీకు ఎందుకు పెరగట్ల? బేసిక్ కామన్ సెన్స్ చెప్తున్నా, బేసిక్ కామన్ సెన్స్. ఒక దేశం అభివృద్ధి అవుతుందంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది. భారతదేశంలో భాగమే కదా ఆంధ్రప్రదేశ్. డబ్బులు బాగా పెరిగిపోతున్నాయంటే మన జీవన ప్రమాణం పెరగాలి. అంటే మీకు చదువుకోవడానికి మీకు ఇబ్బంది పడకూడదు. మీరు హాస్టల్లో ఉంటే హాస్టల్ డబ్బులు రావాలి. రోడ్ల మీద వెళ్ళాలంటే రోడ్లు బాగుండాలి. ఇదే కదా దేశం అభివృద్ధి అవుతుంది. దాంతోపాటు రాష్ట్రం అభివృద్ధి అవుతుందంటే జగన్ అభివృద్ధి అవ్వటం కాదు, వారి కుటుంబం అభివృద్ధి అవటం కాదు, మంత్రులు అభివృద్ధి అవటం కాదు, మనం అభివృద్ధి అవటం. మన అభివృద్ధి అంటే ఏంటి? కనీస వసతులు, మన పెద్ద ఆసుపత్రి బాగుంటాం, ఇవన్నీ ఎక్కడ కనిపించినప్పుడు తప్పెక్కడ ఉంది? అది మీరు ఆలోచించాలి. స్టేట్ వెల్త్, మనం అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాం, వ్యక్తులు డబ్బులు వచ్చేస్తూ ఉన్నాయి, ఇండివిజువల్స్ డబ్బులు వస్తున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే వందల కోట్లు దోచేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి ఒక లెక్క ఉంది ఇక్కడ. మీరు ఒక షాప్కి వెళ్తే మీరు ఫోన్పే వాడతారు కదా, మీరందరూ ఫోన్పే వాడతారా? ఫోన్పే డిజిటల్ వాడతారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది? ప్లీజ్ డిజిటల్ పే. కాఫీ తాగినా చాయ్ తాగినా డిజిటల్ పే అంటారు. ఒక మందు షాపుల్లో మటుకు డిజిటల్ పే లేదు, పూర్తి క్యాష్. ఇక్కడ పూర్తి క్యాష్. వచ్చిన ఆదాయం 125,000 కోట్ల మద్యం మీద వచ్చింది. ఎవరి పెద్ద మనిషి? క్లాస్ వార్ అని చెప్పే పెద్ద మనిషి మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి హయ్యెస్ట్ ఇన్కమ్ చూశాడు, 125,000 కోట్లు. దీంట్లో వాళ్ళు చూపిస్తున్న ఆదాయం 97,000 కోట్లు, మిగతా 30,000 కోట్లకి లెక్కలేదు. ఎక్కడికి వెళ్ళింది ఆ లెక్క? క్యాష్ రూపంలో ఉందో రేపొద్దున ఎలక్షన్స్కి వాడతారు, మీ ఓట్లు కొనడానికి వాడతారు, మీ భవిష్యత్తును కొనడానికి వాడతారు. మీకు భద్రత లేకుండా ప్రతి రౌడీ ఎదవలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పాల్చేయడం వాళ్ళు ఓట్లు కొంటారు. అందుకని మీరు ఆలోచించుకోండి. జగన్ సావధానంగా విను, నువ్వు మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పావు, అదుకు అధికారంలోకి వచ్చావు. నేను పోరాట యాత్రలో వైజాగ్ సీతమ్మ దారికి వెళ్తా ఉంటే ఆడపడుచులు ఆపి అన్న మద్యాన్ని ఇబ్బందిగా ఉంది అంటే నేను చూస్తానని చెప్పా, నాకు ఇవ్వండి అని. నువ్వు ఆ సెంటిమెంట్ని తీసుకొని మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి మద్యం మీద నువ్వు డబ్బులు సంపాదిస్తా ఉన్నావు జగన్. ఎలా చేస్తున్నావు అంటే జగన్, మనకి జంగారెడ్డి గూడెంలో
32 మంది కల్కీ సారాదాగా చనిపోయారు జగన్, 32